కస్టమర్స్ కొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా తీసుకుంటున్నారంటే ఇది ఎంత బాగా క్లిక్ అయిందో మీరు ఆలోచన చేయొచ్చు. ఎనీహౌ ఆ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచన చేసి, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను టీఎస్ఎస్పీడిసిఎల్లో కొత్తగా ఎవరైతే నూతనంగా జేఎల్ఎంలుగా అపాయింట్ అయ్యారో మీ అందరూ కూడా జేఎల్ఎం వచ్చిన హ్యాపీనెస్ ఎంతైతే ఉందో ఆ హ్యాపీనెస్ మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలంటే సేఫ్టీ అనేది కూడా అదే విధంగా మీరు మెయింటైన్ చేయగలిగితే ఇదే హ్యాపీనెస్ లాస్ట్ వరకు కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యం చేశారంటే చేతులారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు దానికోసం ఎంతో పెద్ద డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, చాలా సింపుల్ వే ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, ఎర్థింగ్ ప్రాపర్ ఎర్థింగ్ ఎలా చేయాలి, ఎల్సీలు ఎలా తీసుకోవాలి, డబుల్ ఫీడింగ్ అంటే ఏంటి, ఈ ఇలాంటి అన్ని విషయాల మీద మీకు ఒక అవగాహన ఉంటే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలనేది మీకు తెలుస్తుంది. అది ఎలా అనేది మీరు పెద్ద రీసెర్చ్ చేసిన పని లేదు, మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్టులు ఉంటాయి కదా, వాటిలో నన్నం ఫీల్డ్ వర్క్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ఫీల్డ్ వర్క్ ఆ వీడియోస్ అన్నీ చూడండి చాలు. అందులో ఎర్థింగ్ గురించి కానీ మీకు ఫీల్డ్ వర్క్లో గురించి కానీ చాలా చాలా వీడియోస్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డెమోలు ఇచ్చి మరీ చెప్పాను. బైండింగ్లు ఎలా కొట్టాలనే విషయం కూడా అందులో మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. అవి చూసి మీరు ఫీల్డ్లోకి వెళ్తే మీరు తప్పకుండా ఒక్కసారి చాలు, మీరు రిపీటెడ్గా చూడాల్సిన పని లేదు, ఒక్కసారి చూడండి మీ మైండ్లో ఉంటుంది. ఆ వర్క్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు అలర్ట్ చేయడానికి ఆ వీడియోస్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరంతా కూడా ప్రాపర్ వీడియోస్ చూసి మంచిగా మీ లైఫ్ని మీరు కాపాడుకోవాలని ఈ సలహా అయితే నేను ఇస్తున్నాను. ఇంతవరకు గొప్ప విషయం ఏంటంటే 2019లో కొన్ని వేల మంది దగ్గర 2500 నోటిఫికేషన్ వస్తే మన స్టూడెంట్సే 1000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళ ఒక్కళ్ళకు కూడా, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా ఇంతవరకు ఇటువంటి ప్రమాదం జరగలేదంటే రియలీ గాడ్స్ గ్రేస్. అదే టైంలో నన్నం ఈ డెమో వీడియోస్, మనం ఇక్కడ ఇచ్చిన డెమో క్లాసెస్, ఇవన్నీ కూడా హెల్ప్ అయినని చెప్పి వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు కూడా నేను మీకు లైవ్ డెమో వీడియోస్ ఎలా లైవ్లో అయితే మీకు చూపించలేదు, 19 బ్యాచ్కి అయితే చూపించాను లైవ్లో. మీకు లైవ్లో చూపించలేకపోయినప్పటికి కూడా ఆ లైవ్లో చూపించిన వీడియోస్ అయితే ఉన్నాయి ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ చూడండి. నన్నం ఫీల్డ్ వర్క్ లేదా మన నన్నం గూగుల్ ప్లే స్టోర్లో దొరికిన నన్నం యాప్లో కూడా మనకి ఫీల్డ్ వర్క్ అనే ఒక కాలం ఉంటుంది, అందులో కూడా మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనీ అయితే అక్కడైతే మనీ పే చేయాల్సి వస్తుంది, అదే మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో అయితే మనీ పే చేయాల్సిన పని కూడా లేదు. మీరు ఈజీగా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ అనేది చూడొచ్చు. మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్. ఈ రీసెంట్గా ఎవరైతే జేఎల్ఎం జాబ్ కొట్టారో మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఒకవేళ 1:2లో ఉండి మీరు ఇప్పుడు కానీ జాబ్ సంపాదించలేని బాధలో ఉన్నారా, మీరేం ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. నేను కూడా ఒకప్పుడు లైన్మెన్ కోసం ట్రై చేశాను, అప్లై చేశాను, రాశాను. ఆ రోజు నాకు లైన్మెన్ జాబ్ వచ్చినట్లయితే రాలేదని బాగా ఫీల్ అయ్యాను, భలే ఎంత కష్టపడ్డాను, చదివాను, రాశాను, రాలేదని ఫీల్ అయ్యాను. బట్ ఆ రోజు కానీ వచ్చినట్లయితే ఈరోజు మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి నాకు అవకాశం వచ్చేది కాదు. మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు ఒక ఉద్దేశంతోనే చేస్తాడు. ఇది ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ఏదో ఉందన్న హోప్ అయితే మనం పెట్టుకోవాలి. ప్రతి ఒక్క మనిషిలో కూడా సగం కష్టాలు, సగం ఆనందాలు, సగం ఫెయిల్యూర్స్, సగం సక్సెస్లు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఇంతకంటే గొప్ప విషయం ఏదో ముందుందనే విషయం ఆలోచన చేయండి, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఇంకొక వే ఏదో మీకోసం వెయిట్ చేస్తుంది. ఒక తలుపులు మూసాడంటే ఇంకో తలుపులు దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడు. మీ అందరూ కూడా ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. హోప్తో ఉండండి, కాన్ఫిడెంట్తో ఉండండి, ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి. తప్పకుండా మీ లైఫ్ అనేది మంచి సక్సెస్ వైపు వెళ్తుంది. అందరు కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఈ గ్యాప్ ఉంటుంది, మరి ఈ గ్యాప్ వల్ల మొత్తం పట్టుకోవట్లేదు కదా అని ఇది ఒక మైనస్ అనుకుంటున్నారు. బట్ ఇది మైనస్ కాదు, ఇది మనకు కావాలని పెట్టేది. ఎందుకంటే ఇది వాడంగా వాడంగా ఈ చివరి అనేది వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. అలా వెనక్కి వెళ్ళిపోకుండా అడ్వాన్స్డ్గా మనం కొంచెం పైకి లాగి దీన్ని సెట్ చేసాం, దీనివల్ల లైఫ్ ఎక్కువ వస్తుంది. దానికోసం మాత్రం దీని లోపలికి లాగాం. అదొకటి అందరికీ అర్థం కావాలని చెప్పి చూడండి, నేను లోడ్ అయ్యగానే వచ్చి కరుసుకుపోయింది. అది ఇట్లా లోడ్ అయ్యగానే ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చేస్తుంది ఈ గ్యాప్ అనేది. ఎప్పుడైతే నా వెయిట్ అనేది దీనిపైన పడుతుందో వెంటనే దగ్గరికి వచ్చేస్తుంది ఈ పోల్ క్లైంబర్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఎక్కువ లోడ్ అంతా ఇక్కడే పడుతుంది. ఆ లోడ్ని మనం లైఫ్ ఎక్కువ రావడం కోసం ఏం చేసామంటే ఈ ఎక్స్ట్రా కింద ఇంకొక ఎక్స్ట్రా ఫ్లాట్ ఒకటి వేసాం. అది మాత్రమే కాకుండా పైన కూడా ఇంకొక ఫ్లాట్ వేసాం. ఈ రెండు కాకుండా అరిగిపోకుండా ఇక్కడ ఒక ఫ్లాట్, ఇక్కడ ఒక ఫ్లాట్. దీనివల్ల ఏమవుతుందంటే ఇది మనకు లైట్ వెయిట్లో ఉంటుంది, అదే టైంలో ఎక్స్ట్రా స్ట్రెంగ్త్. నేను కొత్తగా సేఫ్టీ బెల్ట్ కూడా ఒకటి పెట్టాం. ఈ సేఫ్టీ బెల్ట్ అనేది ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, జస్ట్ మనం ఇలా లాక్ ఓపెన్ చేసి దీన్ని తగిలిచ్చి లాక్ వదిలేస్తే ఆటోమేటిక్గా లాక్ పడిపోయింది. మనం తీయాలంటే తప్పనిచ్చి దాని అంతకైతే అది జారదు, ఎందుకంటే ఈ లాక్ ఆ విధంగా ఉంటుంది. ఇది
మీరు ఇట్లా పైకి వెళ్ళినా ఇట్లా గబక వెనక పడిపోవాలన్నా కూడా మీకు ఇబ్బంది ఉండదు. 0.1 11 మీటర్ పోల్ కూడా ఇదే మెజర్మెంట్ ఉంటుంది. సో మనకి 8 మీటర్ పోల్ అయినా సరే, 9.1 పోల్ అయినా సరే, 11 మీటర్ పోల్ అయినా సరే అన్నిటికీ ఒకే పోల్ క్లైంబరు, ఇదే అన్నిటికీ సూట్ అవుతుంది, అడ్జస్టబుల్ పోల్ క్లైంబరు. ఇది కూడా చాలా అంటే చాలా స్ట్రెంగ్త్తో తయారు చేసాం. లోపల ఒక కింద ఎక్స్ట్రా ఇంకొక ఫ్లాట్ వేసాం, పైన ఇంకొక ఫ్లాట్ వేసాం, ఇది కొత్తగా మార్పు చేసాం. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఇదైతే అవైలబుల్ ఉంటుంది. స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం ప్రతిసారి కూడా మార్పులు చేస్తూనే వచ్చాం. ప్రతిసారి అంటే ఈరోజు పంపించిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత తీసుకుంటే, ఈ 1 వీక్ తర్వాత ఇంకేదన్నా ఫీడ్బ్యాక్ ఏదన్నా మా కస్టమర్స్ ఇచ్చారంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకా దాన్ని అయితే మోడిఫై చేస్తున్నాం. ఈ విధంగా మనం సపోజ్ ఇక్కడ పైకి పనిచేయాలంటే కొంచెం ఇలా నుంచోంటే భయపడుతూ ఉంటారు కొంతమంది, అందుకనే ఈ విధంగా మనం సేఫ్టీ బెల్ట్ కూడా ఇచ్చాం. ఈ విధంగా మనం ఆనుకొని ఎంతసేపు అయినా సరే ధైర్యంగా పనిచేయచ్చు. ఇంతకుముందు బెల్ట్ లేనప్పుడు ఇలా పట్టుకునే ఉంటాం, ఒక చేత్తో కష్టపడితే పనిచేయడం ఇలా ఉంటుంది, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి అయితే ఇబ్బంది పడకుండా సేఫ్టీ బెల్ట్ ఇచ్చాం. దీని మీద ఎంత లోడ్ వేసినా ఇంకా చూడండి ఒకసారి, కావాలని వచ్చిన ఈ లాక్ అనేది మనం తీస్తే తప్పనిచ్చి దాని అంతా చూడదు. సో సేఫ్టీ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం పైన ఎక్కి ఎంతసేపు అయినా సరే కంఫర్ట్గా రెండు చేతులతో పనిచేసుకోవచ్చు. ఈ బెల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ బెల్ట్, కొంతమంది అనుకోవచ్చు ఇది ఒకవేళ మనిషిని ఆపిద్దలేదు, కానీ మీరు చూసినట్లయితే ఒకవేళ మనం బెల్ట్ ఒకవేళ క్రాసర్ ఉందనుకో, క్రాసరం పైన కానీ మీరు ఈ విధంగా దీన్ని సెట్ చేసుకొని ఒకవేళ పోల్ క్లాంపులు పూర్తి వదిలేసి హ్యాంగ్ అయిపోయినా సరే మనిషిని ఆపగలిగే స్ట్రెంగ్త్ ఈ బెల్ట్కి అయితే ఉంది. మీరు చూడవచ్చు జస్ట్ పైన తగిలిచ్చాను, అంటే మనం ఏంటంటే క్రాసరం పైన కానీ ఏదైనా యాంగిల్ ఉంటుంది దానిపైన ఇట్లా తగిలిచ్చామంటే ఇది మనిషిని ఆపిద్దా లేదనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం ఇప్పుడు ఇది చూపిస్తున్నాను మీకు. రెండు చేతులు నేను ఎయిర్లోనే పెట్టి దీని మీద మీకైతే కాన్ఫిడెంట్ వచ్చింది అనుకుంటున్నాను. నేను ఒకటి కస్టమర్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే అది ముందు మా మీద మేము పరీక్షించుకున్న తర్వాతే కస్టమర్ దాకా వెళ్తుంది. కస్టమర్ దగ్గరికి వెళ్తే కొన్ని ఫీడ్బ్యాక్ వస్తాయి, మరి ఇది బాగు ఇది కొంచెం ఇట్లా ఉంటే బాగుండు అట్లా ఉంటే బాగుండని. ఆల్మోస్ట్ మేము అది చేయగలిగింది ఏదైనా సరే తప్పకుండా పరిగణలో తీసుకొని ఆ మార్పులన్నీ ఆల్మోస్ట్ చేసేసాం. ఇక మీరు నాకు తెలిసి ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఎంత వెయిట్ ఉన్న పర్సన్స్ అయినా సరే మనం ఈ పోల్ క్లైంబింగ్ షూ వాడచ్చు. అంత స్ట్రెంగ్త్గా అయితే మనం వీటిని తయారు చేసాం. 8 మీటర్కి, 9.1కి, 11 మీటర్ పోల్స్కి అన్నిటికీ ఈ ఒకటే పోల్ క్లైంబర్ అయితే వస్తుంది.